శుభ మధ్యాహ్నం పిల్లలు. మనము ప్రీవియస్ క్లాస్లో, క్రితం క్లాస్లో ఐత్వం గుణింతం కోసం నేర్చుకున్నాం కదా, ఇవాళ ఓత్వం గుణింతం నేర్చుకుందాం. ఓకేనా? ఓత్వం గుణింతం మరి రాసి పంపిస్తారా? రాద్దామా మరి, చూడండి. డేట్ ఎంత ఇవాళ? 18 కదా, యా 18 ఫిబ్రవరి మంత్ 2021. ఏం గుణిత్వము? ఓత్వం. ఏం గుణిత్వం నేర్చుకుంటున్నాం ఇవాళ మనము? ఓత్వం గుణింతం. అర్థమవుతుందా మరి? చూడండి మరిగా, యా కాకోత్వం ఇస్తే కో, కాకోత్వం ఇస్తే కో, కాకోత్వం ఇస్తే గో, ఘాకోత్వం ఇస్తే గో, చాకోత్వం ఇస్తే చో, చాకోత్వం ఇస్తే చో, జాకోత్వం ఇస్తే జో, జాకోత్వం ఇస్తే జో. చూసారా డిఫరెంట్ ఉంది ఓత్వం? గుర్తుపట్టారా? ఇది వచ్చిందా మరి ఈ ఓత్వం? ఈ సింబల్ వచ్చిందా? ఈ సింబల్ వచ్చిందా ఇంట్లో? రాలే. ఎట్లొచ్చింది? ఏత్వం ఒకటి వచ్చింది, కొమ్మ ఒకటి వచ్చింది. గుర్తుపట్టాలా? ఏత్వం ఒకటి వచ్చింది, కొమ్మ ఒకటి వచ్చింది, దాన్ని ఓత్వం అంటున్నాం. జాకోత్వం ఇస్తే జో అంటున్నాం, కాకోత్వం ఇస్తే టో, ఠాకోత్వం ఇస్తే టో, ఢాకోత్వం ఇస్తే ఢో, ఢాకోత్వం ఇస్తే ఢో, అణాకోత్వం ఇస్తే నో, తాకోత్వం ఇస్తే తో, ఠాకోత్వం ఇస్తే తో, దాకోత్వం ఇస్తే దో, ఢాకోత్వం ఇస్తే దో, అణాకోత్వం ఇస్తే నో. మరి పాకోత్వం కూడా తెలుసా? పా పైకి పోయి మధ్యలో వస్తుంది ఓత్వం, గుర్తుపెట్టుకోవాలా? ఇట్లా అని ఇట్లా 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 రాదు, గుర్తుపెట్టుకోవాలి. పయ పొడుగుగా పైకి పోయి ఇక్కడ వస్తుంది మధ్యలో. పాకోత్వం ఇసే పో, బాకోత్వం ఇసే భో, భాకోత్వం ఇసే భో, మాకోత్వం ఇసే మో. చూడండి మాకోత్వం కూడా డిఫరెంట్ ఉంది. అవునా? మాకోత్వం అనగానే మళ్ళీ మీరు ఇట్లా మా రాసి ఓత్వం ఇట్లా రాయొద్దు, ఇది రాంగ్. ఇది మాకి, చూడండి పిల్లలు, మాకి ఏత్వం వచ్చి, మాకి ఏత్వం వచ్చి, మాకి ఏత్వం వచ్చి ఒక కొమ్మ వస్తుంది, అది మాకు ఓత్వం అవుతుంది. అర్థమైందా? యాకోత్వం ఇస్తే యో, సేమ్ మాకోత్వం, యాకోత్వం కూడా. మళ్ళీ కూడా మీరు యాకోత్వం అనగానే యా రాసి ఇట్లా ఓత్వం రాయొద్దు, తప్పిది. యా ఇది కదా, యాకి ఏత్వం వచ్చి ఒక కొమ్ము ఎక్స్ట్రా వస్తుంది, అది యాకి ఓత్వం. అర్థమైందా? పప్ప బబ్బ మా యా అయిపోయింది. మాకోత్వం ఇస్తేమో, యాకోత్వం ఇస్తే యో, రాకోత్వం ఇస్తే రో, లాకోత్వం ఇస్తే లో, వాకోత్వం ఇస్తే ఓ, షేకోత్వం ఇస్తే షో, షాకోత్వం ఇస్తే షో, సాకోత్వం ఇస్తే సో, హాకోత్వం ఇస్తే హో, అలాకోత్వం ఇస్తే లో, అక్షాకోత్వం ఇస్తే షో, బండిరాకోత్వం ఇస్తే రో. ఓకేనా? ఆర్ యూ అండర్స్టూడ్ హౌ టు రైట్? చూసారా డిఫరెన్స్ కూడా చూపించా మీకు ఇట్లా రాయాలనో? ఖోఖో, ఘో ఘో, చో చో, ఝో ఝో, టో ఠో, డో డో, నో తో థో, ధో ధో, నో పో, భో భో, మో యో, రో లో, ఓ షో, సో సో,
హో హోలో ఒక్షో ట్రో ఒక్షో ట్రో. అర్థమైందిగా పిల్లలు? ఇలా నీట్గా రాసి పంపించండి మీరు కూడా. ఓకేనా? ధన్యవాదాలు పిల్లలు.